చెట్టుకోలు గుట్టకోలు ఉంటే తెలంగాణ వచ్చినాడు. అందుకోసం సంక్షేమాన్ని మొదటి ప్రాధాన్యత తీసుకున్నాం. కాంగ్రెస్ జమానాలో 200 పెన్షన్ ఉంది, దాని ఇలా 2000 చేసుకున్నాం. నేను ఒకటే మాట అడిగిన ఎన్నికల ప్రణాళిక రాసేటప్పుడు, అసలు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్, దానికి ఏమైనా కారణం ఉందా, ఏమైనా తమాషాకి ఇస్తున్నామా, మీరు ఏం కోరుతున్న సార్ అన్నారు. ఈ 200 రూపాయలు ఇస్తే ఎవరి ముక్కలు పెడతారా, నాకు అర్థం కాదు ఎందుకు పనికొస్తుంది అది. ఎందుకంటే సమాజంలో అనుకోకుండా కొందరికి ఇబ్బందులు వస్తాయి, కొందరు విధివంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ ఉండవచ్చు. కొంతమంది పెద్ద మనుషులు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండొచ్చు లేకపోవచ్చు. మనమందరం ఈరోజు బాగున్నాం దేవుని దయవల్ల. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ గురైతే మనకు కూడా కాల్ చేయిపోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. సో ఇట్లా ఎవరైతే విధివంచితులు అవుతారో వీళ్ళని కాపాడే బాధ్యత, వీళ్ళని మానవీయ కోణంలో ఆదుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. వాళ్ళు కనీసం మనం ఇచ్చే పెన్షన్తోని వాళ్ళు బిర్యానీ తినకున్నా కానీ 2 పూటల పప్పో పిల్సో ఇంకో మోతాదు లేకుండా తినితే చాలు, అట్లా ఉండాలి పెన్షన్ అని నేను చెప్పిన. వాళ్ళు లెక్కలు తీసారు, లెక్కలు తీసి ఉప్పుకింత దానికింత దీనికింత అని లెక్క పెట్టి 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్న. నేను చెప్పిన 600 సరిపోతాయా బాబు, ఈ పేదవాళ్ళ దగ్గర కుదరానా అని చెప్పి కనీసం 1000 రూపాయలు పెట్టమను. మొదటి సంవత్సరం 1000 రూపాయలు పెట్టినాం, సంపద పెరిగింది రాష్ట్ర సంపద అనుకున్నట్టే దేవుని దయ వల్ల బ్రహ్మాండంగా దాన్ని 2000 చేసుకున్నాం. నేను మీ అందరికి ప్రకటిస్తూ ఉన్నా, ఈసారి గెలిచిన తర్వాత ఆ పెన్షన్ను ఖచ్చితంగా 5000 రూపాయలు చేస్తామని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నాను.